అలాగే డైలాగ్స్ రాసినటువంటి బుర్రా సాయి మాధవ్ గారు, వేమారెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా నేను చెప్పుకోవాలి. ఈ సినిమాలో ఒక డైలాగ్ ట్రైలర్లో మీరు చూశారు, ఆ డైలాగ్ మరొకసారి మీ దగ్గర చెప్పాలి. ఎందుకంటే అంత బాగా ఇది ఖచ్చితంగా మిమ్మల్ని అలరిస్తుంది, మిమ్మల్ని ఆకట్టుకుంటుంది అంటారు. విలన్ అంటే ఆడు ఏమిట్రా నీ పొగరు, ఏరా 10 మందిని కొట్టి హీరో అనుకుంటున్నావా అని. ఎస్, పొగరు నా ఒంట్లో ఉంటుంది, హీరోయిజం నా ఇంట్లో ఉంటుంది. కార్పొరేట్ బీర్లు తాగిన బాడీ నీదిరా, కార్పొరేషన్ నీళ్లు తాగిన బాడీ నాది. పెట్టుకోకు, ఆఫ్టర్ ఎ గ్యాప్ బాస్ ఇస్ బ్యాక్, బాస్ ఇస్ బ్యాక్. చూస్తారా, చూస్తారా, ఛాలెంజ్ 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 ఛాలెంజ్. ఇలాంటి మిమ్మల్ని ఉర్రు తలవించే మాటలు రాసినటువంటి బుర్రా సాయి మాధవ్ గారికి, వేమారెడ్డి గారికి నేను సభాముఖం గారు నేను కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, వెనకాల ఉండి స్క్రిప్ట్ని పగడ్బందీగా, స్క్రీన్ ప్లేని పగడ్బందీగా దాన్ని అల్లినటువంటి, సహకారం అందించినటువంటి వ్యక్తి, అజ్ఞాత వ్యక్తి సత్యానంద్ గారు. సత్యానంద్ గారు నాతోటి సుదీర్ఘమైన ప్రయాణం చేశారు. ఎన్నో సినిమాలకి, సూపర్ డూపర్ హిట్ సినిమాలకి ఆయన రచయిత. ఆయన 150 సినిమాకి నా యొక్క ప్రమేయం ఉండాలి, నేను ఉండాలి, నా యొక్క ఎగ్జిస్టెన్స్ ఏదో రకంగా నా ఉండాలంటూ ఆయన ముందుకొచ్చి, నేను అడిగిన వెంటనే ఆయన వచ్చి ఎన్నోసార్లు ముందు నుంచి నిన్న మొన్నటి వరకు కూడాను ఆయన అన్ని రకాలుగా ఈ సినిమాలో తన రచనా సహకారం అందించి పగడ్బందీగా స్క్రీన్ ప్లే రావడానికి ఆయన చేసిన కృషికి సభాముఖంగా సత్యానంద్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రకరకాల కూతలకు వస్తున్నాడు, వాడికి కుయ్యటం తప్ప పని రాటలా. వాడు కూతలు ఆఫ్ చేసి దర్శకత్వం సక్రమంగా చేసుకొని ఆ బాంబేదు అక్కడే పేల్చుకుంటే వాడికి మంచిది, మాకు మంచిది. వాడు ఇక్కడికి వచ్చి చిరంజీవి గారి సినిమా ఎలా ఉండాలి, చిరంజీవి గారు ఎలా యాక్ట్ చేయాలి అని మాట్లాడటం, ఇలాంటి అక్కు పక్షి పనికి మాలిన సన్నాసి కూసే కూతలు మాకు ఏం కావు.